ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్క పార్టీని దూషించడమే తప్ప ఎన్నెళ్ళకి వన్స్ ఒక్కసారి జరగలే అక్రమ కట్టడాలు అనేవి. ఏ పార్టీ వచ్చినప్పుడు మాత్రం వాటిని నిర్మూలిస్తుంది. అట్లా నిర్మూలించుకుంటూ పోతే ఇవాళ హైదరాబాద్కి దుస్థితి ఉండేదా? కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన అంటున్నాం అక్రమ కట్టడాలు ఏమున్నా ఎవరిని ఉపేక్షించలేదు, ఎంత పెద్దోడైనా కూడా ఇది చేస్తున్నామంటారు. ఏడ ఉన్నాయి పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, ఎక్కడున్నాయి? డెఫినెట్గా నేను ఆ పాయింట్కే మీకు వస్తున్నాను. ఏదైతే 2000లో వరదలు వచ్చినాయో, 2000లో ఇంతే లెవెల్లో వచ్చినప్పుడు, ఇంత లెవెల్లో కానీ కొంచెం ఇదిగా వచ్చినప్పుడు, అప్పుడు ఇమ్మీడియట్గా ఒక కమిటీ ఫామ్ అయిందండి. కిర్లాస్కర్ కమిటీ అని ఒకటి ఫామ్ అయింది. వీళ్ళది ఫామ్ అయినప్పుడు ఆ కమిటీ కొన్ని దే హావ్ గివెన్ సర్టెన్ యూనో ఫార్ములేషన్స్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు, రికమెండేషన్స్ ఇచ్చిండ్రు. ఆ రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉండే, ఆ కమిటీ ఫామ్ అయ్యి ఆ కమిటీకి అన్ని ఏమంటారంటే నివేదికలు ఇచ్చి అన్ని చేసింది అప్పుడు టీడీపీ ప్రభుత్వమే, అది మర్చిపోవద్దు మనం. ఇంకోటి ఏంటి అంటే ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇస్తే ఆ రికమెండేషన్స్ మీద వర్క్ చేసి దానికి సంబంధించి కూడా ఒక నివేదిక సమర్పించి పోయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది. వాళ్ళు దాని కన్సిడరేషన్, ఇది నేను ఒక తెలంగాణవాదిగా చెప్తా, హైదరాబాద్ తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పేసి మాట్లాడిన నాయకుల సాక్షిగా చెప్తాను నేను. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రికమెండేషన్ అందులోంచి తీసుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళైతే ఇట్లా చితుకాయితంలా వారేసిండు దాన్ని తీసుకోకపోగా, అసలు వి కంప్లీట్లీ డిఫర్ విత్ ద రికమెండేషన్స్ అన్నారు ఆయన. అందులో నాలాల ఎన్క్రోచ్మెంట్కి సంబంధించింది ఉంది, డీసిల్టింగ్ ఉంది, ప్రక్షాళన ఉంది, అన్నీ ఉన్నాయి అందులో, కానీ కన్సిడర్ చేయలేదు. ఇంకోటి మీరు అక్రమ కట్టడాలు అనేవైతే మాట్లాడుతున్నారో, లేఅవుట్స్ అనేవైతే మాట్లాడుతున్నారో, ఒక పర్టిక్యులర్ టైంలో అప్పుడున్నటువంటి జనాభా దృష్ట్యా, అప్పుడున్నటువంటి డెన్సిటీ ఆఫ్ ది సిటీ అంటాం మనం, దాని దృష్ట్యా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ఫామ్ చేసుకుంటూ పోయినామో టీడీపీ హయాంలో, డ్రైనేజ్ సిస్టమ్ని దానికి అనుగుణంగా బిల్డప్ చేసుకుంటూ పోయినాం అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ దెన్. అప్పటికి ఇప్పటికీ డెన్సిటీ ఆఫ్ ది సిటీ హ్యాస్ గాన్ మల్టిపుల్ ఫోల్డ్స్. ఒక్క పైప్ లైన్ ఇవాల్టి వరకు కొత్తది వేయలేదండి, ఒక్క డీసిల్టింగ్ ఒక్క చోట జరగలేదు. లేక్స్ ది కానివ్వండి, వెదర్ యూ టాక్ ఆఫ్ లేక్స్ ఆర్ వెదర్ యూ టాక్ ఆఫ్ నాలర్స్ ఆర్ వెదర్ యూ టాక్ ఆఫ్ ఎనీ ఎన్క్రోచ్మెంట్స్, ఏది జరగలేదు ఇవాల్టి వరకు. 3,500 కోట్లు నేను ప్రక్షాళనకు పెడతా అన్నారు, ఆధునీకరణకు పెడతా అన్నారు. నేను మాట్లాడతలే ఇవన్నీ 2016 జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో పెట్టినది టీఆర్ఎస్ వాళ్ళు. 3,500 crores అక్షరాల దేనికి? కేవలం డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడానికి అన్నారు. అంతకు ముందర 2014లోనో 1,250 కోట్లు అయితే సరిపోతుంది మాకు అన్నారు. ఇదేం పెద్ద మనిషి ఏం చేసిండ్రా ఈ గవర్నమెంట్? ఇంతకు ముందర ఉన్నటువంటి పాలకులంతా చిత్తగాళ్ళు, వేస్ట్గాళ్ళు, దిక్కుమాలినోళ్ళు, దగుల్బాజీలు, వీళ్ళు ఏం చేయలేదు. మేము వస్తే ఇట్లా చిటికలే చేస్తాం, 1,250 కోట్లు పెట్టి ఇట్లా చేస్తామన్నాడు. 3,500 కోట్లు అప్రూవ్ చేయించుకున్నాడు. ఇవాల్టి వరకు ఒక్క చోట అన్నా సరే డ్రైనేజ్ సిస్టమ్ ఆధునీకరించినట్టుగా కానీ మోడర్నైజ్ అయినట్టుగా కానీ ఎక్కడన్నా కనబడ్డదా హైదరాబాద్ మొత్తం మీద అని అడుగుతున్నాను. నేను రికార్డ్స్, నేను విత్ రికార్డ్ చెప్తున్నా, నా దగ్గర వాళ్ళు అఫీషియల్గా ఏం చేసినట్టే తీసేసిండు మేనిఫెస్టో. ప్రజలు ఏమంటారు అంటే ఆధునీకరించడం సంగతి పక్కన పెట్టుండ్రి, కనీసం అక్రమ కట్టడాలు ఉన్న నాలాలని కబ్జాలు చేస్తారు, చెరువులు కబ్జాలు చేస్తారు, ఏముంటాయి ఎక్కడికక్కడ చేసిన త్రీ ఫోల్స్ విజయ్ గారు తెలంగాణ దాదాపు 50% అక్రమ. తెలంగాణ వచ్చినాక ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ కెమెరా చెప్తున్నా నేను, తెలంగాణ వచ్చినాక హైదరాబాద్లో ఆక్రమణ భూ కబ్జాలు ఏవైతే ఎస్పెషల్లీ నాలా ఎన్క్రోచ్మెంట్స్ అంటామో 3 రెట్లు పెరిగినాయి. 3 రెట్లు మరి ఇట్లా ప్రాబబ్లీ ఏంటి పరిస్థితి ఇలాగే ఇది పెరుగుతుంటే? ఏంటి పరిస్థితి అని అంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళ రోజున మేము మాట్లాడితే అది చాలా చోట్ల, ఈవెన్ ఏపీలో కూడా అది సరిగ్గా సింక్ అవ్వలేదు చాలాసార్లు మేము మాట్లాడితే. కానీ సంక్షేమం ఒక సైడ్ ఉంటే డెవలప్మెంట్ అనేటువంటిది, విజన్ అనేటువంటిది రెండు కూడా ప్యారలల్గా పోవాలండి. ఎప్పుడు ఫ్రీబీస్ మీద ఎక్కువ రోజులు బతకలేం విజయ్ గారు మనం. ప్రతిదీ నిరుద్యోగ భృతి అంటాడు, నేను కాదంటలేను, నేను దయచేసి నా దేన్ని కూడా వక్రీకరించుకోవద్దు. కానీ పాయింట్ ఏంటి అంటే హౌ లాంగ్ విల్ యూ ఫీడ్ పీపుల్ ఆన్ దీస్ ఫ్రీబీస్? వాళ్ళంతటి వాళ్ళు జనరేట్ ఇన్కమ్ జనరేషన్కి ఒక్క స్టెప్ లేదు ఇవాళ రోజున, ఒక్క సింగిల్ స్టెప్ లేదు ఇవాళ రోజున ఇన్కమ్ జనరేషన్కి, తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇన్కమ్ జనరేషన్కి ఏది ఉండదు. ఇంకొకటి ఏంటిది, సెకండ్ థింగ్, ఏదైతే 67,000 కోట్లు పెట్టి నేను హైదరాబాద్ని డెవలప్ చేసినా 6.5 ఏళ్ళలా అన్నారు.
67,000 crores. నా మాట కాదు ఇది, అసెంబ్లీలో కేటీఆర్ గారు పేపర్ లూపుకుంటూ చూపించారు. 67,000 crores. Do you see a single development in Hyderabad? I'm talking about basic facilities. ఫ్లైఓవర్లు కట్టుడు, కేబుల్ బ్రిడ్జుడు కట్టుడు నేను మాట్లాడతలేదని. నేను మాట్లాడేది ప్రజలకి మౌలిక వసతుల గురించి. మీరు ఏం చేసింది అంటే గొప్పలు చెప్పుకుంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేసి, వాట్ ఈస్ దట్ కాల్డ్, బస్తీ దవాఖానలు ఓపెన్ చేసింది అన్నాడు. ఐ ఛాలెంజ్, బస్తీ దవాఖానలు ఎక్కడ పెట్టింది తెలుసా అండి? కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకొని బస్తీ దవాఖానలు పెట్టినా అన్నాడు. బస్తీ దవాఖానలు కొత్తకెళ్ళి తీసుకొచ్చినా ఆయన కాన్సెప్ట్. ఇంతకు ముందర ప్రైమరీ, సారీ, వాట్ యూ కాల్, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ అని ఉంటుండే, దానికి సంబంధించినటువంటి దాని గురించి ఒకనొక రోజున మాట్లాడింది నేనే. అర్బన్ హెల్త్ సెంటర్స్కి సంబంధించినటువంటి రూపాయి ఏదైతే కేంద్రం ఇస్తున్నదో తీసుకపోయి బస్తీ దవాఖానలు అని చెప్పి మళ్ళా సేమ్ స్టోరీ అదే. అర్బన్ డెవలప్మెంట్ అన్నదే, మళ్ళీ అర్బన్ హెల్త్ సెంటర్ అని అన్నదే. స్టోరీ మార్చి బోర్డు మాత్రం కొత్తది పెట్టిండు. ఏమని పెట్టిండు? బస్తీ దవాఖాన. సరే ఫోన్ తీరా నాయన, నీ పేరు మీదనే ఒక బోర్డు పెట్టుకున్నావు అనుకుంటుంది. పారాసిటమాల్ గోళీ కూడా దొరకదు అందులో. మళ్ళీ ఏమన్నాడు? నేను స్పెషలైజ్డ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాడు. ఇవన్నీ మాటలు ఎట్లా ఉంటాయి అని అంటే, అంటే డెవలప్మెంట్ అంటే ప్రజలు ఏమంటున్నారంటే, ఎక్కడ ఎవరిని బలకరించినా ఒక ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటి డెవలప్మెంట్ అంటున్నారు. ఏపీ నుంచి స్పీడ్ బోట్లు వచ్చుడు ఏంటంటే హైదరాబాద్ పరిస్థితి ఏంది అంటే స్పీడ్ బోట్లు, అదొక వెటకారంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక స్పీడ్ బోట్లో తిరిగే పరిస్థితి హైదరాబాద్ వచ్చి రైట్. ఎందుకు అనేటువంటి సి, ఒకటి విజయ గారు, మనం రాజకీయంగా విమర్శించడం అని కాకుండా డెఫినెట్గా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ మనకి ఇవాళ రోజున ఏదైతే వర్షాలు పడ్డాయో అవి ఇన్సిసెంట్ రెయిన్స్, అందులో ఏ డౌట్స్ లేవు. విపరీతంగా వర్షాలు పడ్డాయి. మనం ఏదైతే తీసుకోగలమో అంతకంటే ఎక్కువ చాలా పడ్డాయి, అందులో ఏ డౌట్ లేదు. రాజకీయపరమైనటువంటి విమర్శ కాదు ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తలేరు అనేటువంటి. నేను ఒక చదువుకున్న దానిలో అయితే నేను ఏదో బ్లంట్గా రాజకీయ విమర్శ నేను చేయనండి, నేను లాజిక్గా మాట్లాడుతున్నా. వెన్ యూ నో మీ డిపార్ట్మెంట్ ఉంది, మీ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు మీకు తెలుసు అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్న సంగతి కూడా మీకు తెలుసు కదా, ఎందుకంటే లిస్ట్ మీ దగ్గర ఉన్నది కదా, మీ దాని లిస్ట్ ఉంది కదా. మరి లిస్ట్ ఉన్నప్పుడు ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయని మీకు తెలిసినప్పుడు ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలను ముందర మూవ్ చేస్తే ఏం రోగం వస్తుండే అంటున్నా నేను, అయిపోతుండే కదా అక్కడనే. అంతే కదా సింపుల్ లాజిక్. ఇంది దీనికేం మనం ఏం పిహెచ్డీలు చేయక్కర్లే కదా. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చైతన్యపురిలో కాలనీలలో నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? సర్వనగర్ చెరువు కడకి వెళ్ళి వస్తున్నాయి. అంతే కదా, అక్కడ కడ దిగింది ఇటు వస్తున్నాయి. సింపుల్. దానికేం నువ్వు అక్కడ ఏమి ఒక వ్యవస్థ నీకు తెలుసు కదా, ఇవాళ కాదు ఇంత రేంజ్ కాదు ఇంకొంచెం తక్కువ రేంజ్ వచ్చినా సరే అది వస్తుందని తెలుసు కదా. దాన్ని అడ్డుకట్ట వేయడానికి అక్కడ ఏం నువ్వు వ్యవస్థ చేసినావు? మూసి సుందరీకరణ అని చెప్పి ఏదో పెట్టుకున్నారు ఒకటి, మూసి ప్రక్షాళన బోర్డు అని ఒకటి పెట్టుకుని ఒక ఎమ్మెల్యేనే దానికి నా ఏమంటారు అని అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చైర్పర్సన్ ఏదో చేసిండు. నేను అదే అన్నా, రాజకీయ నిరుద్యోగులకి పదవులు ఇచ్చుకోవడానికి మాత్రమే నామినేటెడ్ పదవులు పెట్టుకున్నాడు నేను. ఈ 6.5 ఏళ్లల్లో మూసీని ఏం ప్రక్షాళన చేసిండో చెప్పాలండి. ఇవాళ రోజున ఏవైతే వరదలు హైదరాబాద్లో వచ్చినాయో, వరదలు అని అనాలను వద్ద కూడా నాకు అర్థమవుతలేదు, ఏవైతే వచ్చినాయో అది ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో అని అడుగుతున్నాను. ఇంత జరుగుతుందా పోనీ? అవునండి, ఇన్సిసెంట్ ట్రైన్స్ మాకు సంబంధం లేదు. ఏమన్నారు అది ఓల్డ్ సిటీ సైడ్ ఒక దగ్గరికి వెళ్తే వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్, కుదరత్కా పానీయే భయ్ ఆత, కుదరత్కా పానీయే ఆత, ఇస్మే హమ్ క్యా కర్ సక్తే అన్నాడట. అంటే భగవంతుడు ఇచ్చే నీళ్ళు ఇవి వస్తే అట్లే పోతాయి అంటే న్యాచురల్ కెలామిటీ. ఓకే, యాక్సెప్టెడ్, మీ మాటనే, కుదరత్కా పానీయే, ఠీకే, మగర్ ఉస్కే బాద్ క్యా, లోంకు ఖానా పీనా కాన్సే అన్న, అది అన్నా చెప్పాలి కదా వీళ్ళు, అది చెప్పేది లేదు. ఇన్ని రోజులైతుంది మన హైదరాబాద్ కేంద్రంలో వరదలు వచ్చి మురుగునీరు రోడ్ల మీద నిలబడి ఇన్ని రోజులు అవుతుంది. ఒక్క మెడికల్ క్యాంప్ పెట్టిండా అని అడుగుతున్నాను, ఒక్క చోట బ్లీచింగ్ పౌడర్ జల్లించిండా అని అడుగుతున్నాను. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.